लेकिन एक चीज गौर करेंगे, ईसाई कभी भी धर्म कभी नहीं कहेंगे कि आप उनका एक्सेप्ट कर लीजिए टिल लास्ट डे तक। आप इनके मतलब समझते हैं कितना दूर तक ये सोचते हैं। और रियल में उन लोग की मिशनरीज जो होती है गरीबों के लिए काम करती है। कभी भी ईसाई किसी को जबरदस्ती ईसाई नहीं। అందరూ ఇతన్ని ఖాన్ సర్ అని పిలుస్తారు. ఇతని గురించి మీరు వీడియోస్ యూట్యూబ్లో చూడొచ్చు. అలాంటి వాడు క్రిస్టియానిటీ గురించి ఒక మాట మాట్లాడాడు. ఒక్కసారి మీరు చూడండి తను మాట్లాడిన మాటలు ఏంటిదో. కేవల్ క్రాస్ రహేగా అప్నా అలగ్ అలగ్ చీజ్ లేకిన్ ఏక్ చీజ్ గౌర్ కరేంగే ఈసాయీ కభీ భీ అప్నా చీజో కో ధర్మ్ కభీ నహీ కహేంగే కి ఆప్ ఉన్కా ఎక్సెప్ట్ కర్ లీజియే టిల్ లాస్ట్ డే తక్ కభీ నహీ. कल्चर एक्सेप्ट करेंगे, सेंट जेवियर, सेंट ये, सेंट वो, कभी ईसा मसीह के नाम पे नहीं रखेगा, देखेगा कभी भी नहीं। और अगर उन्होंने रख दिया कहीं पे, बहुत उन लोग के अंदर समझदारी होती है, अगर वो धार्मिक चीज दे दिए, ईसा मसीह का फोटो लगा दिए, तो अगल बगल में हॉस्पिटल या कुछ खोल देंगे अनाथाश्रम, ताकि अगर धर्म देखो तो केवल देखो कि कितना ये लोग भलाई करते। और रियल में उन लोग की मिशनरीज जो होती है गरीबों के लिए काम करती है, इसमें आपको कोई दो राय नहीं। वो कभी भी ईसाई किसी को जबरदस्ती ईसाई नहीं बनाते हैं। जो समाज में जिसको धिक्कार दिया जाता है गरीबी से, भूखमरी से, सामाजिक तिरस्कार से, उसको ले आके वो अपने समाज में लाते हैं, उन्हें शिक्षा देते हैं, अपने साथ बैठाते हैं, जैसे अपने कपड़ा पहने वैसे पहनते हैं, सेम टेबल पर बैठा के छुरी चम्मच से खाना खिलाते हैं। वो देखते हैं यार हमको तो तिरस्कार किया गया था समाज में, ये मेरे लिए समाज अच्छा है, इसलिए वो चले गए। कभी नहीं देखिएगा कि आप भारत नॉर्थ ईस्ट में 90% क्रिश्चियन होगा। हम लोग उन लोग को जंगली कह के बुलाते तो उन लोगों ने उसको सम्मान दे दिया। ఇప్పుడు ఖాన్ సర్ ఏ విధంగా అయితే క్రిస్టియానిటీ గురించి మాట్లాడాడు, క్రిస్టియన్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పేదవాళ్ళకి సహాయం చేస్తారు, నిజంగా అండి మీరే ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు కూడా క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడరు, కానీ మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే, చదువు లేని వాళ్ళు మాత్రమే. వాళ్ళకి ఎటువంటి సోర్స్ లేక ఏం చేయాలో తెలియక కొన్ని దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఒక అబద్ధ హిస్టరీని వింటారు. వీడియో ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, క్రిస్టియానిటీ అందరికీ మేలే చేసిందండి. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా ఈరోజు ఎంతోమంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, హాస్పిటల్స్ ద్వారా ఫ్రీగా చికిత్స పొందుకుంటున్నారు, అదేవిధంగా తక్కువ రేట్లో చికిత్స పొందుకుంటున్నారు. ఒకవేళ ఇది బిజినెస్ చేస్తున్నారు, దీని ద్వారా ఏదో మతం మారుస్తున్నారు అని అంటే అలాంటి వాళ్లకు మనం ఏమి చెప్పలేము, ఏమి చెయ్యలేము, ఎందుకంటే వాళ్ళు ఒక ఐడియాలజీతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అది అర్థం కాదు. కానీ పేదవాళ్ళు బాగుపడుతున్నారు, పేదవాళ్ళు చదువుకుంటున్నారు. ఎంతోమంది ప్రజలకు క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లేదా క్రిస్టియన్ హాస్పిటల్స్ మేలే చేసిందండి. ఒకసారి ఆలోచించాలి, ఒకవేళ ఈ మిషనరీ స్కూల్స్, హాస్పిటల్స్ ఒకవేళ ఇండియాలోనే లేకపోతే ఎలా ఉండేది, ఒకసారి ఆలోచించాలి. సో ఈ ఖాన్ సర్ చూపెడుతున్న ఈ వీడియో తను క్రీస్తు గురించి ఎంత గొప్పగా మాట్లాడాడు, ఎంత డిలైట్గా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు, అదే విధంగా కన్వర్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇండియాలో ఒక హాట్ టాపిక్, ఎందుకంటే ప్రతివాడు కన్వర్షన్ అనే అంటున్నాడే కానీ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అనేది మాత్రము రాంగ్ ప్రొపగాండా తీసుకుపోయి దానికి సమాజంలో ఇంకొక విధంగా చూపెడుతున్నారు. కానీ ఖాన్ సర్ చాలా క్లారిటీగా చెప్తున్నాడు కన్వర్షన్స్ అంటే ఏంటిదో అనేది. కన్వర్షన్స్ అంటే ఎవరు ఎవరికి పిలిచి మరి మతంలో మారండి మారండి అని ఎవరు చెప్పరు, మా పని బోధించడమే. కానీ అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించని వాళ్ళు అంగీకరించరు. దీనికి బలవంతం లేదు. క్రీస్తే ఇలాంటి దానికి ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు. దేవుడు మనసు మార్చుకోమని చెప్పాడు, జీవితాన్ని మార్చుకోమని చెప్పాడు, సరి అయిన మార్గంలో నడవమని చెప్పాడు. ఖాన్ సర్ కూడా చూడండి ఏ విధంగా కొన్ని వేల మందికైనా టీచింగ్ ఇస్తున్నాడు, అందులో క్రిస్టియానిటీ గురించి అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన క్రిస్టియన్ కాదు కదా, ఒక అన్యుడిగా ఉండి క్రీస్తు గురించి అంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. అర్థం కాని వాళ్లకు అర్థం కానట్టే ఉంటారు, అర్థమైనా కూడా దాన్ని స్వీకరించరు. ఈ ప్రాబ్లం వల్లనే సమాజం అనేది నాశనం అయిపోతుంది. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, హ్యాపీగా ఉండండి, కానీ ఒకరిపైన ఒకరు బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదు. సమాజం దీనికి ఒప్పుకోదు, సమాజం కూడా చూసి చూసి కొన్ని రోజుల తర్వాత విసుగు చెందుకుంటుంది. మనం అందరం ఒక మంచి కుటుంబంగా మారదాం. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఇలాంటి సమస్యలలో మనం ఎరగాలి?
ఎందుకు మనకు లాభం లేని పనులలో మనము తలదూర్చాలి? మనకందరికీ దేవుడు ఒక బంగారమైన భవిష్యత్తు ఇచ్చాడు. ఆ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి. మనమందరం కలిసి ఉండాలి. దేవుని నామానికి మనం ఎప్పుడు మహిమపరిచేలాగానే ఉండాలి. సో ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.